फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम इप्पुडु बनगानपल्लिलो अच्चिमांब इल्लु चूडबोतुन्नाम सो इल्लैते पद्मयूहंलागा उंदी असलु एटु वेल्ली एटु रावालो तेलियट्लेदन्नमाट सो आ रोजुल्लो इल्लु इला उंटे एला लोपलिकि वेल्लेवारु एला वच्चेवारु अनि अनिपिंचिंदन्नमाट नार्मल गा मनं पातकाल इल्लु चूसिनट्लयिते चाला विशालंगा चाला पेद्द पेद्दगा उंटायि कानी इदि मरि అప్పుడు ఎలా కట్టారు అనేది నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కొద్దిగా లావుగా ఉండే వాళ్ళైతే అస్సలు పట్టరు. సో అదే విధంగా బ్రహ్మంగారు నాటిన చింత చెట్టు కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో విజువల్స్ చూస్తూ మనం బ్రహ్మంగారు గురించి తెలుసుకుందాం. సో బనగానపల్లిలో బ్రహ్మంగారు వాళ్ళ తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరి బ్రహ్మంగారు బనగానపల్లి చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయిన స్వామి అక్కడ కనిపించిన అరుగు మీద పడుకుంటాడు. సో ఆ అరుగు ఎవరిదో కాదు, ఇది అచ్చమ్మగారిది. సో అచ్చమ్మగారు అలా పడుకుని ఉన్న అతన్ని చూసి మనం ఆ ఇంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు అన్నమాట. అక్కడ ఉదయాన్నే అచ్చమ్మ అరుగు మీద నిద్రిస్తున్న ఆయన చూసి ఆయన వివరాలు అడిగి తెలుసుకుంది అనమాట. ఆ రోజులు అంతే కదా, ఎవరు ఎక్కడ ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటారు కదా. అలా అడిగింది. అప్పుడు బ్రతుకు తీరు కోసం వచ్చానని తనకి ఏదైనా పంజాపమని అడుగుతాడు. తన దగ్గర పశువులు ఉన్నాయని అవి తోలుకెళ్ళమని అచ్చమ్మగారు చెప్తారనమాట. అలా రవ్వలకొండ, ముందు వీడియోలో రవ్వలకొండ, తర్వాత అక్కడ ఆయన కాలజ్ఞానం రాసిన స్థలం, ఆ గుహలు అన్ని చూసాం కదా. సో అవన్నీ కూడా నేను కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చూడొచ్చు. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపై పశువులు తోలుకెళ్తూ ఉండేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది, మీరు ఆ వీడియో కూడా చూశారు. అక్కడే కాలజ్ఞానం రాయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అక్కడ ఒక తాడు చెట్టు ఆకులను తీసుకుని కాలజ్ఞానం మొదలు పెట్టాడంట. తర్వాత తను వెళ్ళి ఆ కాలజ్ఞానాన్ని రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏం గాను అని గ్రహించి తర్వాత వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గిరిగీస్తాడు. గిరిగీసి తర్వాత ఆవులు అక్కడే మేసేటట్లు చేస్తాడనమాట, ఈయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఒకనాడు ఆ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపర్లు అచ్చమ్మకు చెప్పేస్తారు. వెంటనే అచ్చమ్మ అసలు ఎలా పశువులు మేపకుండా అలా గిరిగీసి ఎలా ఉన్నాడు అని చెప్పి చూడ్డానికి రహస్యంగా వచ్చి తను చూస్తుంది. అప్పుడు పశువులేమో గిరిలో ఉంటాయి, తర్వాత అతనేమో కాలజ్ఞానం రాస్తూ ఉంటాడు. సో అతడు చాలా ఏకాగ్రతతో అలా ఆ గుహలో ఉండడం చూసిన అచ్చమ్మ తనకి డిస్టర్బ్ అవుద్దని మెల్లగా వచ్చేస్తుంది చూసేసిన తర్వాత. తర్వాత అది చూసిన అచ్చమ్మకు షాక్ అవుతుంది అనమాట. ఓ, ఇంతకాలం మనం ఒక జ్ఞానికి మనము జ్ఞాని చేత మనం పని చేయించుకున్నామా, ఇన్నాళ్ళు సేవలు చేయించుకున్నామా అని చెప్పి చాలా బాధపడి తన్ని క్షమించమని కోరుకుంటుంది. తనకు జ్ఞానబోధ చేయమని కూడా కోరుకుంటుంది అనమాట. తర్వాత కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులతో తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా బాగానే ఒక చోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఇప్పుడు మీరు చూస్తుంది విజువల్స్ లో కూడా వాళ్ళ ఇంట్లో చింత చెట్టు ఉందన్నమాట. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనేది మాత్రం ఇప్పటి వరకు మనకు తెలియలేదు. అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి ఒక చోట పాతి పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ పాతి పెట్టిన చోట ఒక చింత చెట్టు కూడా నాటారు కదా, ఇందాక చూసిన చింత చెట్టు. అది గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పువ్వులు రాలతాయంట, అదే వాళ్ళకి ప్రమాదం రాబట్టబోతుందని పసిగట్టేదానికనమాట. సో బ్రహ్మంగారు నివసించిన ఈ అచ్చమాంబ గారి ఇల్లు ఇక్కడ చెట్టు కింద కాలజ్ఞానం రాసిన తాళపత్ర గండాలు ఉన్నాయని చెప్పి ఇంటిని అలానే మ్యూజియంగా మార్చేశారు. అది ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మంగారి జీవితానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చూడొచ్చు. అన్ని కూడా మొత్తం ఆ ఫొటోస్ రూపంలో చూడొచ్చు. బ్రహ్మంగారు ఇక్కడ నుంచి రోజు రవ్వలకొండలకు ఆవులు తోలుకొని వెళ్ళి అక్కడ వాటిని కట్టి అక్కడే గుహలో కాలజ్ఞానం రాసేవారన్నమాట. ఇక రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఓ చెట్టు క్రిందే ఆవులను కట్టేసేవారు. అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వీడియో కానీ చూసినట్లయితే. అదేవిధంగా రవ్వలకొండ వద్ద ఎండిపోయిన బావి, దీనిని విగ్రహం పక్కన బయట వైపు కూడా చూడొచ్చు అన్నమాట. అక్కడ మనం ఆల్రెడీ ఆ గుహలో చూపించాం, రవ్వలకొండ గుహలో. నిజంగా
అలా అంత గుహను ఎలా చేశాడానని అనిపించింది అన్నమాట. అక్కడ గుంటలాగా ఉంది, ఆ గుంటలో స్నానం చేసేవాళ్ళు. అదే విధంగా ఆ గుంటలో అంటే ఐ మీన్ ఆ గృహలో చాలా ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఒక పక్క ఏమో శ్రీశైలంకి వెళ్ళొచ్చు, ఒక పక్క గుహలో నుంచి మహానందికి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఒక పక్క దారి యాగంటికి వెళ్ళొచ్చు. ఇలా చాలా దారులు ఉన్నాయి, మనం ఆ వీడియోలో కూడా ఆ బోర్డులు చూసాం. ఇలా లోపల నుంచే ఎక్కడికైనా వెళ్ళేదానికి ఆస్కారం కూడా ఉందన్నమాట. స్వామివారిని చూసిన ప్రదేశం ఇక్కడ నుంచి అచ్చమాంబ గారు ఆ కాలజ్ఞానం రాయడం చూశారు, అది నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అచ్చమాంబ గారు జ్ఞానోదయమై తన దగ్గర తనకి కొన్ని జ్ఞానపాఠాలు కూడా నేర్పించడం జరిగింది. అదేవిధంగా యాగంటిలో కూడా కొన్ని అచ్చమాంబకి ఇలా తను మొత్తం కూడా జ్ఞానపాఠాలు నేర్పించడం జరిగిందనమాట. బనగానపల్లిలో మనం వెళ్ళినప్పుడు అక్కడ బనగానపల్లిలో అచ్చమ్మగారి ఇల్లు చూడొచ్చు, తర్వాత రవలకొండలో కాలజ్ఞానం రాసిన ఇది చూడొచ్చు, బ్రహ్మంగారి ఇది చూడొచ్చు, తర్వాత యాగంటి చూడొచ్చు. సో యాగంటి, బనగానపల్లి అన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మం గారికి రిలేటెడ్ ఉన్నవే అన్నమాట. సో ఇక్కడ అతని ఆనవాలన్నీ కూడా మనం చూడొచ్చు. నిజంగా ఇక్కడ ఒక పద్మవ్యూహం లాగా ఉంది ఇల్లు చూస్తే. చుట్టూ అన్ని మిర్రర్స్ మళ్ళీ సెట్ చేసినట్టున్నారు, కానీ ఒక పద్మవ్యూహం లాగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా చూస్తే. కానీ ఇవన్నీ కూడా నిజంగా మనుషులు ఉండి చేసినవి కాబట్టి దేవుళ్ళు అయితే మనకు తెలియదు. నిజంగా మనుషులు అంటే ఇప్పుడు సాయిబాబా కానీ సత్యసాయిబాబా కానీ షిర్డీ సాయిబాబా కానీ అందరూ కూడా మనుషులు కాబట్టి. సో ముందు తరాలకి మనుషులు ఉండేవారు ఉండేవారని చెప్పుకుంటూ వాళ్ళు మనుషుల్లాగా దేవుళ్ళు అయ్యారు. అదేవిధంగా ఇది కూడా అన్నమాట. సో అచ్చమాంబ గారి ఇల్లు నిజంగా నాకు అది చూసారా ఎంత సందుగొందులుగా ఉందో. అసలు ఇది ఇల్లు ఇలా ఒక వంట రూమ్ ఒక బెడ్రూమ్ అలా ఏం లేదు, జస్ట్ సందుగొందుల్లాగా ఉన్నాయన్నమాట ఇల్లంతా. మరి ఎందుకు అలా కట్టారనేది అర్థం కావట్లేదు. అంత సందులో పోయి ఏం చేస్తారో అని కూడా తెలియట్లేదు అన్నమాట. ఇక్కడ కొంచెం పెద్ద స్టెప్స్ ఉన్నాయి, కానీ మిగతా ఎక్కడ చూచినా చిన్న స్టెప్స్. ఇంకా లావుగా ఉండేవాళ్ళైతే సైడ్కి అలా దిగాల్సిందే, కానీ మామూలుగా అయితే అవదన్నమాట. సో ఇక్కడ అచ్చమాంబ గారితో మాట్లాడిన మాటలు, కొన్ని అతను చేసిన బోధనలు అక్కడ అన్నీ కూడా రాసి ఉన్నాయి. ఆ తర్వాత తను ఫస్ట్ అరుగు మీద పడుకున్న దృశ్యం కూడా మనం ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ 2లో చూసాం. సో ఇదంతా కూడా పద్మవ్యూహం లాగా ఉందని అక్కడే బోర్డ్స్ చేస్తున్నారన్నమాట, 1, 2, 3, 4, 5, 6 అలా. సో నిజంగా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మంచి మంచి ఏమంటారు, ఇలా కాలజ్ఞానాన్ని చేసిన మనతో మహోన్నత వ్యక్తులు నడిచిన స్థలంలో మనం నడిచినా కూడా అది ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. నిజంగా నాకు బనగానపల్లి చాలా బాగా నచ్చింది, రవ్వలకొండ కూడా బాగా నచ్చింది. సో ఏంటంటే అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు, అలాగే మహానంది అహోబిలం ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి, అన్ని చూడొచ్చు. సో చూసారు కదా చింత చెట్టు. సో ఇంత ఈ చింత చెట్టు తను నాటింది అంట. చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి, ఆ మల్లెపూలు పూసినప్పుడు అంతం అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా యాగంటిలో నంది చూసాం కదా, ఆ నంది వచ్చి లేచి ఎగురుతూ రంకెలేస్తుందంట. రంకెలేసినప్పుడు ఇక్కడేమో చింత చెట్టుకి పూలు పూస్తాయంట. సో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో రాసున్నాయి. సో అవన్నీ మరి ఎప్పుడు జరగబోతున్నాయా జరుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో ఇక మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా హౌస్ అంతా కూడా చూసేయండి. అదేవిధంగా దీని ముందు వీడియోస్ చూడాలంటే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, దాన్ని చూడండి. అచ్చమాంబ గారు ఇలా ఉంటారన్నమాట. సో ఇక్కడే వాళ్ళ ఇల్లునే గుడిలాగా మార్చేసి మొత్తం కూడా ఇలా చేసేసారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.